తిరుమల పేరు సైదులు తిరుమలగిరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు టిఆర్ఎస్ పార్టీ ఎందుకు అనుకుంటారు టిఆర్ఎస్ రైతు బంధు ముసలోల పింఛన్లు అన్ని మిషన్ బయలుద అన్ని అంశాలలో టిఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నది అంటే పింఛన్ ఇస్తుంది కానీ మరి నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు కదా నిరుద్యోగ వృత్తి అంటే ఇప్పుడు కొంచెం రైతు బంధు వీటికి అమౌంట్ కొంచెం ఎక్కువ అయ్యటం వల్ల దానికి కొంచెం ఆలస్యం అవుతున్నది కేసీఆర్ గారు అలాగేం ఉండదు నిరుద్యోగ వృత్తి కూడా ఆలోచన చేస్తున్నాడు నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా చెప్పినాడు దాని గురించి ఖచ్చితంగా నిరుద్యోగులకు కూడా త్వరలోనే ఒక శుభవార్త కేసీఆర్ గారు చెప్తాడు మీ పేరు పేరు వెంకన్న ఎక్కడ ఉంటారండి తిరుమలగిరి సాగర్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అవును ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాం మనం అన్న ఎందుకన్నా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ సంక్షేమ పథకాలు అన్నీ కేసీఆర్ సార్ బాగానే చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అందుకాక ఎక్సే మన ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయాడు తన కొడుకే ఇచ్చారు కాబట్టి సానుభూతితోటి వేస్తారని అనుకుంటున్నాం అంటే టిఆర్ఎస్ పార్టీ రైతులది రైతులకి వేస్తుంది రైతు బంధు ఇస్తున్నా కూడా వాటికి తగ్గట్టు నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేశారు ఎరువు కట్టలు రేట్లు పెంచారు ఇవన్నీ చెప్తున్నారు కదా నిత్యావసర వస్తువులు అంటే ఈ మన కేంద్రం నుంచి వస్తుంది కేంద్రానికి సంబంధం కదా రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు కదా ఎరువు కట్టలు అంటే వాళ్ళకు రైతు బంధు ఇస్తుండ్రు ఏ గవర్నమెంటు రైతు బంధు ఇంత 5,000 ప్రతి కారుకు ఇవ్వడం అంటే కష్టం కదా సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు ఏ గవర్నమెంట్ ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు రైతు బీమా చనిపోయిన దినంలోపే మనకు వచ్చేస్తున్నాయి 5 లక్షలు ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఇంకా మిషన్ భగీరథ అని ఇంటింటికి నల్లాలు ఇవ్వడం మిషన్ కాకతీయ అని చెరువు పూడికలు తీయడం ఇంకా సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారకు చాలా పెట్టాడు సారు బాగానే అవి అమల్లోకి వస్తున్నాయి కొంచెం ఈసారి ఒక గెలిచే అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్కే ఓటేద్దామని మేము కూడా అనుకుంటున్నాం పేరు సైదులు ఎక్కడ ఉంటారండి తిరుమలగిరి సాగర్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నాయి ఎందుకు అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి బాగా జరుగుతుంది అంటే మరి ఇప్పుడు సాగర్ నుండి కాంగ్రెస్ పార్టీలో జనారెడ్డి గారు నిలబడ్డారు సీనియర్ నేత అవును ఇంతకుముందు కూడా చాలా అభివృద్ధి చేశారని చెప్తున్నారు మరి ఆయన గెలవరంటారా చెప్పలేదు అవకాశాలు టీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నాయి అంతే శ్రీనివాస ఎక్కడ ఉంటారు తిరుమలగిరి సాగర్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవును సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా ఎక్కువ అయితే టీఆర్ఎస్ అంటారు అంటే ఎందుకన్నా టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఇంకా అధికార పక్షం ఉంది కాబట్టి మనకు ఏ పనులు జరగాలన్నా ఏ జరగాలన్నా మనకు అదే అయితేనే అయిపోతుంది జనాలు అంచనా అనుకోవడం ఇంకంతే సార్ ఇంకంతే కాంగ్రెస్ నుండి సీనియర్ నేత ఉన్నారు ఉండు ఉండు కానీ మన జనాలైతే ఎక్కువ అటువైపే చూస్తారు కదా పనులు మనకు జరగాలన్నా ఏమైనా పైనుంచి మనకు వరకు రావాలన్నా కొత్త మండలం అయింది కాబట్టి చేసింది కాబట్టి ఏమైనా కావాలన్నా చేయాలన్నా దానివల్లనే అయితే సాధ్యమవుతుంది అని అంటుండ్రు కదా నా పేరు ధరావతి బిచ్చానే ఎక్కడ ఉంటారన్న నాగార్జునపేట ఇప్పుడు సాగర్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటే ఎందుకన్నా టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే 200కి పింఛను 2,000 కేసీఆర్ సార్ ఇచ్చాడు అదేవిధంగా ఈ నెల్లికల్ మూల ప్రాంతంలో తిరుమలగిరి మండలానికి 647 కోట్లు శాంక్షన్ చేసి ఆ లిఫ్ట్ సుమారుగా 30,000 ఎకరాలకు పారుదల ఇస్తానని హామీ ఇచ్చి శాంక్షన్ చేయించారు అంటే ఏ నెలకి లిఫ్ట్ ఇవన్నీ బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి చెప్పారు లేకపోతే అంతకుముందు వచ్చి చేసింది ఏం లేదు అంటున్నారు అంతకుముందు నుంచే ఉంది మొన్న శాంక్షన్ చేశారు ఒకటి ఎందుకు వేయాలంటే కేసీఆర్ సార్ గారికి టీఆర్ఎస్ పార్టీని ఎందుకు వేయాలంటే 24 గంటలు కరెంటు ఇచ్చినందుకు ఇవ్వాలి 24 గంటలు కరెంటు ఇచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి ఇంకొకటి భాగీరథ నీళ్లు అంతకుముందు ఇదే తిరుమలగిరి నుంచి 0.5 కిలోమీటర్ బావిలో పోయి నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఈ భాగీరథ నీళ్లు ఇంటికాడ వచ్చి నల్ల తిప్పి నింపుకుంటారు బిందెలు కాబట్టి ఖచ్చితంగా వేయాలని ఖచ్చితంగా గెలుస్తాడు నోబుల భగత్ సింగ్ నా పేరు అనుమల యేసు ఎక్కడ ఉంటారు ఏసీ కాలనీ ఇప్పుడు సాగర్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు
ఇప్పుడు ప్రెసెంట్లీ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకుంటున్నాం. అంటే ఎందుకన్నా టీఆర్ఎస్ గెలుస్తుంది? పైన అధికార పార్టీ టీఆర్ఎస్, నోముల భగత్ అన్న కొద్దిగా ఉన్న అందరికీ కొద్దిగా మంచి వ్యక్తి నోముల భగత్ అన్న, అందువల్ల టీఆర్ఎస్. జానారెడ్డి గారు నిలబడుతున్నారు, ఇంతకుముందు కూడా అభివృద్ధి చేశారని చాలామంది. సో ఆయన రాలే గెలవరంట? ఆయనకు సపోర్ట్ బాగానే ఉంది, కానీ ఇంతకుముందుకు ఆయన 30 సంవత్సరాలు చేసినప్పుడు ఏది చేయలేదు, అందువల్ల కొద్దిగా ఉంటాడని అనుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.